రాక్షసులు మనుషులు కలిసి ఒకే చోట బ్రతకడం అంటే ఏంటో అనుకున్నాం, కానీ కంచె ఆయలేని చూశాక పురాణాలు నమ్మడానికి బలాన్నిచ్చింది. ఎందుకంటే ఈయన గారిది అంతా నెగిటివ్ మైండ్ సెట్. సరిగ్గా రాక్షసుల్లాగా హిందువులు ఇచ్చిన రిజర్వేషన్తో చదివి అదే రిజర్వేషన్తో ఉద్యోగం పొంది ఇప్పుడు వచ్చి హిందువులను విమర్శిస్తాడు. మన త్యాగం మన శత్రువును తయారు చేసింది. ఇలాంటి ద్రోహుల కోసమా మనం ఉద్యోగాలను రిజర్వేషన్ల పేరుతో త్యాగం చేసేది? పాముకు పాలు పోసినట్టు కాలేదా? ఆలోచించండి. ఇలాంటి కొందరి మనస్తత్వం మనుషులను విడదీసేలాగా ఉంటుంది. అందరం కలిసి ఉండాలి అంటే ఇలాంటి వారు సహించలేరు. ఇతన్ని నమ్మితే క్రిస్టియన్లు కూడా మోసపోతారు. ఎందుకంటే నిజమైన క్రిస్టియన్లు ఎవరిని ద్వేషించరు. పరిపూర్ణానంద స్వామిని విమర్శిస్తూ నీ తల్లి బీసీ అయితే దండం పెడతా, బ్రాహ్మిన్ అయితే తిడతా అని అనడం ఎంతవరకు కరెక్టో మేధావి అనుకునే ఈయనకే తెలియాలి. ఎందుకంటే పరిపూర్ణానంద బీసీ అయితేనో ఎస్సీ అయితేనో గొప్పవాడు ఎలా అవుతాడు? బ్రాహ్మిన్ అయితే తక్కువవాడు ఎలా అవుతాడు? ఐలయ్య ఎంతటి తెలివిలేని దద్దమ్మో అర్థమైంది కదా. ఒకసారి చూడండి ఈయన గారి తెలివితేటలు. ఐలయ్య అడిగిన ఉద్దేశంలో నేను బహిష్కరిస్తున్నా, ఈ ఐలయ్యని నేను బహిష్కరిస్తున్నా. మా అమ్మ గురించి ఒక్కొక్క నిమిషం పరిపూర్ణ గారు, ఈ సందర్భంలో ఒక్కొక్క నిమిషం పరిపూర్ణ గారు మాట్లాడండి. హర్ట్, నేను చాలా బాధపడుతున్నాను. మా అమ్మ గురించి ఎత్తితే నేను ఒక్కడే ఒక కొడుకుని కళ్ళు లేని నా తల్లి నన్ను జాతికి అంకితం చేస్తే నాకు తెలుసు మా అమ్మ బాధ ఏంటని. నేను చాలా బాధపడుతున్నాను. ఈ సందర్భంలో ఈ రోజు చెప్తున్నాను ఒక్క నిమిషం.